అదే ఇక ఆయనకు అంత్యక్రియలు చేస్తాడు, అక్కడి నుంచి బయలుదేరతాడు, గంగోత్రి పోతాడు. గంగోత్రిలో చూసిన తర్వాత ఒక కొన్ని రోజులు అక్కడ జపం చేసుకున్న తర్వాత తిరిగి ప్రయాణం అవుతాడు. ప్రయాణం అయ్యేటప్పుడు దారిలో గుహలో ఒక వానప్రస్థాశ్రమం చేసే ఒక బ్రాహ్మణుడు అక్కడ గాయత్రి జపాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆయన ఒక నియమం పెట్టుకుంటాడు, గాయత్రి జపాన్ని ఇన్ని రోజులు నేను ఉపవాసం, ఇది ఇక్కడే స్థలం మారకుండా ఇక్కడే కూర్చొని చేయాలి అని. ఆయన తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి, 2 రోజుల నుంచి ఆహారం లేదు. ఈయన వచ్చి చూసినప్పటికీ ఆయన ఆ పరిస్థితిలో ఉంటాడు. ఆయన యొక్క స్థితిని గమనించి చాలా బాధపడుతూ తిరిగి వెనక్కి పోయి గంగోత్రి నుంచి ఆ వ్యాపారస్తులను కొందరిని అడిగి ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి తిరిగి వస్తాడు. గంగోత్రి పోయినప్పుడు కొంత గంగాజలాన్ని తీసుకుంటాడు ఒక పాత్రలో, అది తీసుకొని వస్తాడు. టెహ్రి అనే ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆ గంగాజలాన్ని బారానాగర్ మట్టకు పంపిస్తాడు. బారానాగర్ మట్టకి ఇది చేరింది కాబట్టి ఈయన గురించి తెలిసింది చాలా నెలల తర్వాత, ఈయన ఉన్నాడు ఫలాన్ చోట ఉన్నాడు అనే విషయం. అక్కడి నుంచి బయలుదేరి ఆయన హిమాలయ పర్వతాలు ఎక్కి దిగుతూ ఉన్నాడు. అక్కడ చంద్రవదనీదేవి అనే ఒక దేవాలయం, ఒక పర్వత శిఖరాగ్రహం ఉంటుంది, అది దాన్ని దర్శించాలి అని అనుకుంటాడు. ఆ మార్గం చాలా కఠినమైనది, ఈయనకు ఆ మార్గం గుండా వాళ్ళు చూపించిన మార్గం గుండా పోలేకపోతాడు. చాలా కఠిన కష్టపడి చంద్రవదినిని చేరతాడు. అక్కడ 2 గదులు మాత్రమే ఉంటాయి, పూజారి పూజ చేస్తుంటాడు, ఈయనకు ఒక గదిని ఇస్తాడు, 2 రోజులు అక్కడ ఉండి పూజ చేస్తాడు. చంద్రవదని నుంచి ఆయన దిగుతాడు. దిగినప్పుడు ఆ కొండ ఎట్లందంటే చాలా ఏటవాలుగా ఉంది, 2 మైళ్ళు దూరం. ఆయన కాలు పెడితే జారిపోతున్నది, ఎందుకంటే చిత్తడి నేల, ఆ ప్రదేశం అంతా కూడా మంచు కురిసే ప్రదేశం, మంచు కొండలు. కాలు పెడితే జారుతున్నది, అది చాలా ఏటవాలుగా ఉంది, ఎట్ల చేయాలి ఈయనకు అర్థం కాలేదు. దారి తప్పాడు, ఎటుపోవాలని అర్థం కావటం లేదు. గురుదేవుని తలుచుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, జారిపోతున్నాడు కిందికి. కడపనడి వస్తున్నంతా పట్టుకుంటున్నాడు. అట్లా ఎంతసేపు జరిగిందో తెలియదు కానీ ఎగిరి ఒక చేలో పడ్డాడు. అక్కడ కొందరు గిరిజనులు మొక్కజొన్న తోట వేస్తున్నారు, దాంట్లో గోధుమ రొట్లు కాల్చుకొని తింటున్నారు. ఈయన చేలో పడతానే ఈయన పలకరించి, ఎవరయ్యా మీరు, ఇట్టెందుకు వస్తున్నారు అని అడుగుతాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు, చంద్రవదన నుంచి ఇట్టెట్టు వచ్చావు, ఈ కొండను అసలు రావడమే చాలా కష్టం, ఇంత ఏటవాళ్ళ కొండ పడిపోతారు, బతుకుతారు ఎవరైనా, నువ్వు ఇట్టెవరు రమ్మన్నారంటే భగవంతుడే రమ్మన్నాడు, ఆ భగవతే నాకు దారి చూపించింది అని అంటాడు. వాళ్ళ రొట్టెలు కొన్ని ఇస్తారు, ఇచ్చిన తర్వాత అవి తీసుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరతాడు. ఇక బయలుదేరి ఆ హిమాలయ పర్వతాల దర్శనానికి ఇక కేదార్నాథ్ పోవాలనుకుంటాడు. దారిలో ఆయన శ్రీనగర్ అనే ప్రదేశానికి వస్తాడు. శ్రీనగర్ వచ్చి తెహ్రీలో ఉండే శ్రీనగర్, ఇది తెహ్రి గర్వాలకు అది రాజధాని అక్కడ అనమాట, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అది మనం మామూలు జమ్మూ కాశ్మీర్ శ్రీనగరం కాదు ఇది. ఆ శ్రీనగర్ అనే ప్రదేశంలో ఈయన వచ్చిన తర్వాత అక్కడ అలకానంద అనే నది ప్రవహిస్తూ ఉంటుంది పక్కనే. అక్కడ కమలేశ్వర్ అనే ఆయన దగ్గర భగవంతుని దర్శించుకుంటాడు. అక్కడి నుంచి గుప్తకాశీ అనే ప్రదేశానికి పోతాడు. అవన్నీ కూడా తీర్థస్థానాలే. గుప్తకాశీ దగ్గర ఉదాసీ యోగి, ఎవరైతే ఈయనకి ఇక్కడ ముందు కనపడ్డాడో, సర్వమంగళ దేవి దగ్గర కాశీపూర్లో కనపడ్డాడో, ఎవరైతే బర్ధ్వాన్ దగ్గర తీసుకుంటే ఆయన మళ్ళీ కనిపిస్తాడు. అక్కడ ఆ సాధు కనిపిస్తాడు, ఆయనతో మాట్లాడతాడు. అక్కడి నుంచి ఓఖి మట్ అనే దగ్గరికి పోతాడు. ఓఖి మట్ అనేది ఈ మంచుకాలం నాడు ఈ కేదార్నాథ్కు సంబంధించిన, బద్రీనాథ్కు సంబంధించిన ఆ విగ్రహాలన్నీ అక్కడ పెట్టుకొని అక్కడ పూజ చేస్తూ ఉంటారు. ఓకేమట్లో ఓకేమట్ పీఠాధిపతి దగ్గర ఒక కంబడి తీసుకుంటాడు. అక్కడి నుంచి ఆయన త్రియుగి నారాయణ అనే దేవాలయం చూస్తాడు. త్రియుగి నారాయణ అంటే 3 యుగాల నుంచి అక్కడ ఒక హోమం పేల్చబడి ఉంటుంది, అది ఇప్పటికీ కూడా వెలుగుతూనే ఉంది అని దానికి ప్రదక్షిణ చేసుకొని ఆ త్రియుగి నారాయణునికి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఒక గ్రామానికి వస్తాడు. గ్రామంలో వాళ్ళు ఒక కుటుంబం, దాంట్లో పశువులన్నీ ఇంట్లో పాకలోనే కట్టుకొని ఉంటారు. ఆ రాత్రి అక్కడ విశ్రమిస్తారు. అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఇళ్ళు చుట్టూ అంతా కూడా వాళ్ళు అగ్గి వేర్చి ఉంటారు అన్నమాట. ఏమంటే పెద్ద పులి రోజు వచ్చి ఆ గ్రామంలో ఎవరినైనా తినేసేదంట. ఈయన పండుకొని ఉండగా ఒకరోజు పెద్ద పులి వచ్చి గాండ్రించింది. ఉళ్ళో వాళ్ళంతా భయపడిపోయారు. ఇంట్లో వాళ్ళంతా కూడా ఏమైపోతుంది ఏమో, ఎవరిని వచ్చి చంపేస్తుందో, ఏది ఎక్కడ దూరుతుందని. ఆ పరిస్థితి చూసి ఈ గంగాధర్ తలుపు తీసుకొని వచ్చి, నేను సన్యాసిని, నేనెందుకు భయపడేది అని ఎదురుగా ఉండే చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉంటాడు. అది కొంచెంసేపు గాండించి అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి బయలుదేరి ఈయన కేదార్నాథ్కు బయలుదేరతాడు. కేదార్నాథ్కు దారిలో గౌరీకుండ్ అనే ప్రదేశం వస్తుంది. గౌరీకుండ్లో మళ్ళీ కూడా వేడి నీటి చలం ఉంటుంది. అక్కడ స్నానం చేసి అక్కడ పూజలు చేసుకుని గౌరీదేవికి
అక్కడి నుంచి ఆయన కేదార్నాథ్కి పోతాడు. కేదార్నాథుల దారిలోనే గౌరీమాత అంటే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా కనిపిస్తుంది. అది చూసుకుని కేదార్నాథ్ పర్వతాన్ని చూస్తాడు. కేదార్నాథ్ చూసి ఆ పర్వతాన్ని చూసి ఈయన పులకితుడవుతాడు. నిజంగా ఆ శివుడు ఇక్కడే ఉన్నాడా అని అనిపిస్తుంది. ఆ కేదార్నాథ్ పర్వతం అంతా మంచు కప్పబడిన పర్వతం చాలా అందంగా కనిపిస్తుంది. ఆయన అంటాడు, ఇది నా భావన కాదు, నాలోనే పూర్తిగా మార్పు వచ్చింది, ఆ భగవత్ చైతన్యం ఎదురుగా కనిపిస్తున్నదా అన్నట్టుగా నాకు కనబడుతున్నది అని కేదార్నాథుని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆయన మళ్ళీ జోషి మట్టుకు వచ్చి అక్కడి నుంచి బద్రీనాథ్కి పోతాడు. బద్రీనాథ్ అనేది మనం నరనారాయణులు తపస్సు చేసిన ప్రదేశం బద్రీనాథ్. శ్రీకృష్ణుడు తన అంత్య సమయంలో ఉద్ధవుడు వచ్చినప్పుడు కూడా నువ్వు బద్రీనాథ్కి పోయి తపస్సు చేసుకోని చెప్తాడు. అటువంటి పుణ్య ప్రదేశం బద్రీనాథ్. వ్యాసమహాముని వ్యాసగుహ అనేది ఒకటి ప్రదేశం ఉంది. వ్యాసమహాముని వేదాలను విభజించింది కానీ మహాపురాణాలు రాసింది కానీ భారతాన్ని రాసింది కానీ అక్కడే అని అంటారు ఆ వేద గుహలో. అక్కడికి సమీపంలోనే జోషి మఠ, అక్కడ ఆదిశంకరాచార్యుడు తన భాష్యాన్ని రాశారు. బ్రహ్మసూత్రాలకు ఉపనిషత్తులకు భగవద్గీతకు భాష్యం రాసింది అక్కడే అని అంటారు. ఆ ప్రదేశాలన్నీ చూసుకుంటూ ఆయన మనా అనే గ్రామానికి పోతాడు. మనా గ్రామం అది. ఆ మనా నుంచి ఆయన టిబెట్కి పోవాలి అని అనుకుంటాడు. ఆ మనాలో షేర్ సింగ్ అని ఆయన ఆ గ్రామ అధిపతి. ఆయనకు టిబెట్ పోయిన అనుభవాలు బాగా ఉన్నాయి. అడిగినప్పుడు ఆయన మనా పాసకుండా టిబెట్కి పోవద్దయ్యా, చాలా కష్టం, చాలామంది ప్రయత్నం చేసి ఇక్కడ చచ్చిపోయినారు, కాబట్టి నువ్వు వద్దు, అందులో ఈ సమయంలో అసలు కుదరదు, ఇప్పుడు నువ్వు పోనే పోవద్దు, టిబెట్ ప్రయాణం అంటే నోటి మాటలా, నువ్వు ఇక్కడే ఒక సంవత్సరం ఉండు, నువ్వు ఈ పర్వత జీవితానికి అలవాటు పడతావు, తర్వాత కాబట్టి పో అని అంటాడు. కానీ ఈయన దృఢంగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి అని అనుకుంటాడు. అప్పుడు తులింగ్ సంప్రదాయం, బౌద్ధ సంప్రదాయం సంబంధించిన ఒక మఠం ఉంది టిబెట్లో, తులింగ్ పీఠం, తులింగ్ మఠం. ఆ తులింగ్ మఠానికి సంబంధించిన ఒక వ్యక్తి ఈ మనాపాసకు వచ్చాడు వస్తువులు కొనుక్కోవడానికి. ఇక్కడ ఒక వ్యాపారి తరచూ టిబెట్కి పోయి వ్యాపారం చేసేవాడు. ఆయన పేరు శోభా ప్రధాన్ అని ఆయన. ఒకరోజు కొంతమంది వ్యాపారస్తులతో కలిసి ఈయన ప్రయాణం అవుతూ ఉంటే దారిలో ప్రయాణం పోయేటప్పుడే ఒక ఏరు నది దాటుతూ ఉంటే ఆ వంతెన కూలిపోయి చాలామంది చనిపోతారు. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి మళ్ళీ కొన్ని రోజులకి శోభా ప్రధాన్తో బయలుదేరతారు వీళ్ళు. ఆ మన్నాపాస్ అనేది చాలా ఇరుకైన ప్రదేశం. దట్టమైన మబ్బులు కమ్మితే చీకటిగా ఉంటుంది, పక్క మనిషే కనపడ్డు. మనిషిని మనం అరుస్తూ అడుగుతూ అడుగుతూ పోవాలి. అరుస్తూ వాళ్ళ శబ్దాన్ని బట్టి ఈ దారిని పోతున్నాడు పోతున్నాడు అని పోవాలి. శోభా ప్రధాన్తో అట్లా పోతున్నారు. వాళ్ళతో కలిసిన వాళ్ళందరూ కూడా ఆ దారిలో ప్రయాణమై వస్తూనే ఉన్నారు. వాళ్ళకి అక్కడ తిండి అంతా కూడా వీళ్ళు తీస్తున్నారు. వీళ్ళు కొంత దూరం నడిచిపోయేటప్పటికీ వీళ్ళతో కలిసిన మనుషులంతా కూడా చాలా దూరం అయిపోయినారు. వీళ్ళకి తెచ్చుకున్న తిండి ఏమీ లేదు. అక్కడక్కడ విచారించి వాళ్ళు కటు అనే ఒక పౌడరు, అదేంటంటే ఆ కొండల్లో దొరికే గింజల నుంచి తయారు చేసిన పొడి అన్నమాట. ఆ పొడిని తిందామంటే చేదుగా ఉంటుంది, ఇంకా అంతకంటే ఆధారం లేదు. కలిపి మింగేస్తారు ఆ రోజు ఆ పూటకు. ఆ రాత్రికి ఒక గుహలో దాక్కుంటారు. మరుస రోజు బయలుదేరుతారు. చాలా దూరం నడుస్తారు. వీళ్ళు ఎంతటికీ వెనక వాళ్ళు అక్కడికి రారు. ఆ రోజంతా ఆహారం లేదు. రాత్రి పడుతుంది, ఇంకేం చేయాలి అని అనుకుంటాడు. ఈ శోభా ప్రధాని ఏమంటాడంటే, అయ్యా నువ్వు అనుకున్న తులింగ పీఠం మఠం అటువైపు ఉంటుంది, ఈ దారి గుండా నువ్వు వెళ్ళు, నాకు వ్యాపార నిమిత్తం నేను ఇటు పోవాలని అన్నట్టు వెళ్ళిపోతాడు. ఆయన దారి చూపించి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి బయలుదేరినాడు, వస్తున్నాడు. వస్తే తీవ్రంగా అంతా కూడా మంచు కప్పబడింది. అడుగు పెడితే మంచే, అడుగు పెట్టలేకపోతున్నాడు, ఎక్కడికి పోలేకపోతున్నాడు. రాత్రి అయిపోయింది, చూపు కనపడడం లేదు, ఇటు పోవడం తెలియటం లేదు. కొంచెం దూరం తగిన తర్వాత కూర్చున్నాడు. అంతా మంచే, మంచులోనే కూలబడ్డాడు. శరీర స్పృహ లేదు. మరుస రోజు తెల్లవారింది. తెల్లవారినప్పటికీ ఆయన అటు ఇటు ఇటు ఒక వ్యక్తి ఆ తులింగ్ అనే బౌద్ధ సంప్రదాయాన్ని నుంచి వచ్చిన షేర్ సింగ్ అని ఆయన వెతుక్కుంటూ వస్తాడు. అంటే ఆయన అయితే కట్టెల కోసం వచ్చి ఉంటాడు. వచ్చి అట్రా ఇటు చేస్తే ఈయన స్పృహ లేకపోకుండా పడిపోయి ఉంటే ఆయన ఎత్తికి ఆయన పట్టుకొని తీసుకుపోతారు వాళ్ళ మఠానికి, ఆ తులింగ్ మఠానికి. వాళ్ళంతా సపర్యలు చేసి ఆయనకి వేడి పుట్టిస్తే కొంచెం కొంచెం ఆయనకు స్పృహ వస్తుంది. అయ్యా మీరు ఎవరంటే నేను ఈయన మా నీ గురించి చెప్తాడు. అక్కడే వాళ్ళతోనే ఉంటాడు.
వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు ఈయన జోబీలో రామకృష్ణ పరమహంస యొక్క పటం ఉంటుంది. అది చూసిన తర్వాత వాళ్ళు, వాళ్ళ నాయకుడు చూస్తాడు, చూసి చాలా ఆశ్చర్యపోతారు. అరే ఈ ముఖ వచ్చేసు, ఈ కళ్ళు చాలా ఆశ్చర్యం వేస్తున్నాయి, ఇవి సాధారణ మనుషుల కళ్ళు కాదు, ఇది గొప్ప యోగి అయి ఉండాలి ఈయన, కాబట్టి బుద్ధుడే ఈ రూపాన్ని వచ్చి ఉంటాడు, ఇది మాకు ఇవ్వండి, మేము ఇక్కడ పెడతామని అక్కడ పెట్టి పూజ చేస్తారు. సరే ఈయన 15 రోజుల్లో వాళ్ళ మా భాష నేర్చుకుంటాడు, టిబెట్ భాష నేర్చుకొని వాళ్ళతో పరిచయం పెంచుకుంటాడు. వాళ్ళతో అక్కడనే ఉండి అలా అక్కడికి వచ్చే వాళ్ళ యొక్క ప్రజలంతటితో కూడా స్నేహం ఏర్పరచుకుంటాడు. వాళ్ళ సంప్రదాయం ప్రకారం మఠాల్లో ఉండేవాళ్ళు లామాలు అంటారు. ఆ లామాలందరూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారకు అటువైపు నుండే ప్రజల నుంచి అంతా కూడా వీళ్లకు డబ్బులు వస్తుంటాయి. ప్రజలు మాత్రం చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్లకు గింజలు ధాన్యం ఏమి ఉండదు. వాళ్ళు గొర్రెలను, యాక్ అనే మృగాలని పెంచుకుంటుంటారు. వాడి పాలను, మాంసాన్ని మాత్రమే తింటుంటారు. ఒక్కొక్కసారి వారికి ఆహారం సరిగ్గా దొరికేది కాదు. గంగాధరుడు ఇదంతా చూసి వాళ్ళతో కూడా స్నేహం అయిన తర్వాత, అయ్యా మీరు ఇంత విలాసవంతమైన జీవితం జరుపుతున్నారు, ఆ ప్రజలు చూడండి, గ్రామస్తులు ఎంత దుర్భరమైన జీవితం గడుపుతున్నారు, వాళ్ళ దగ్గర పీడించి మీరు ఇంత ధనాన్ని సేకరిస్తున్నారు, కాబట్టి అది అలా చేయడం మంచిది కాదు, వాళ్ళకు కూడా సహాయం చేయండి అంటే వీళ్ళు తిరగబడతారు. మీరు ఇలా చేయకూడదు, మీరు వచ్చిన పని చూసుకోండి, మీరెందుకు ఇలా చేస్తున్నారు, ఇలాగని ఇంకొకసారి చేశారంటే మిమ్మల్ని చంపేస్తాము అని బెదిరిస్తారు. ఈయన హృదయం ఎటువంటి పశ్చాత్తాప హృదయం అంటే ఎవరి బాధలను చూసి సహించేది కాదు. మళ్ళీ కొన్ని రోజులకు చూసిన తర్వాత, లేదు ఈ విషయం గట్టిగా చెప్పి వీళ్ళకి ఏదైనా ఇప్పించాలి అని రెండోసారి పోతారు. పోయినప్పుడు వాళ్ళు నిన్ను దవడ చీల్చేస్తాము అని ఒక కత్తి తీసుకొని వచ్చి ఆయన కొట్టడానికి పోతారు. పోయి ఆయన అక్కడ నిర్బంధిస్తారు. ఎక్కడ చంపేస్తారో అని ఆయనకు కూడా అనిపించింది. కానీ వాళ్ళు ఎక్కడ కొంతమంది వ్యాపారస్తులు అటుగా వచ్చిన వాళ్ళు ఈ విషయం కనుక్కొని ఆయన దగ్గరికి పోయి ఆయన అక్కడి నుంచి విడుదల చేసి నీతి పాస్ అనే ద్వారం గుండా మళ్ళీ వాళ్ళు బద్రీనాథ్కి వచ్చేస్తారు. బద్రీనాథ్కి వచ్చేటప్పటికి బద్రీనాథ్ మూసేసుంటారు. చలికాలం వచ్చేసింది, మూసేసుంటారు. కాబట్టి బద్రీనాథ్లో ఉండలేడు కాబట్టి మళ్ళీ ఈయన హరిద్వార్కి వస్తాడు. దిగి హరిద్వార్కి వచ్చి మార్గ మధ్యంలో పంచకేదారులు, పంచబద్రీలు అవన్నీ పుణ్యక్షేత్రాలన్నీ చూసుకుంటాడు. అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత మళ్ళీ పోవాలనుకుంటాడు టిబెట్కు. మళ్ళీ బద్రీనాథ్కి వస్తాడు. అది 1888 మళ్ళీ ఆయన సిప్ చుల్లం పాస్ అనే దాని నుంచి వచ్చి దాబా అనే ప్రదేశానికి పోతాడు. దాబాకు పోతానే అక్కడ ఉండే టిబెటన్లందరూ కూడా ఈయన సందేహిస్తారు. ఈయన బ్రిటిష్ గూఢచారిగా ఉన్నాడు అని, కాబట్టి ఈయన్ను అని అక్కడ జైల్లో పెడతారు. ఖైదీ చేసి జైల్లో పెడతారు. అక్కడ ఉండే వ్యాపారస్తులు కొందరు ఈయన చూసి, అయ్యా ఈయన అటువంటి గూఢచారి కాదు, సాధువేను అని చెప్పి అక్కడి నుంచి వదిలిస్తారు. వదిలించిన తర్వాత ఆయన మానసరోవరం, తర్వాత కైలాస మానసరోవరానికి అక్కడి నుంచి ప్రయాణమై పోతాడు. దారిలో ఆయనకు కొంతమంది బందుపోట్లు దొరుకుతారు, అడ్గిస్తారనమాట. ఆయన దగ్గర ఉండే ఆహార పదార్థాలన్నీ, బరుగులు, బెల్లం అవన్నీ పెట్టుకుంటాడు. అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి ఇక ఏమి లేకుంటే తిరిగి వస్తాడు. మానసరోవరం చుట్టూ పరిక్రమణ చేస్తారు. అది 50 మైళ్ళు అంటే దాదాపు 80 కిలోమీటర్లు. దాని చుట్టూ 8 బౌద్ధాలయాలు ఉంటాయి. అవన్నీ తిరిగేటప్పుడు ఒక లామా ఈయనకు శరీర ఉష్ణోగ్రతను, ఎటువంటి శీతల ప్రదేశంతో కూడా ఎట్లా ఉండాలి అని ఒక ఆసనాన్ని నేర్పిస్తారు. అది కానీ వేస్తే మనకు శరీర ఉష్ణోగ్రత తగ్గదు. ఆ పరిక్రమణ చేసి కైలాస పర్వతం చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు చక్ర అనే గ్రామంలో ఉండాల్సి వచ్చింది. ఆ చక్ర గ్రామంలో కంబా అని గృహపెద్ద ఆ గ్రామస్తుడు ఆయన దగ్గర ఉంటాడు. ఉండేటప్పుడు ఈయన ఆహారం అయి ఇచ్చేటప్పుడు ఈయన దగ్గర ఉండే రామకృష్ణ పరమహంస ఆ ఫోటో చూస్తాడు. ఆయన ఫోటో చూసి దాన్ని తాకితే ఆయనకు ఒక విధమైన దివ్య అనుభూతి కలుస్తుంది. కలిగి ఆయన శరీరాన్ని ఆయన మర్చిపోతాడు. అరే రే, ఈ పాఠాన్ని తాకుతానే నాకు ఇంత అనిపించింది, అది నాకు ఇవ్వు అని అది తీసి ఆయన పూజామందిరంలో పెడతాడు. ఆయన లేని రోజు చూసుకొని ఆ పటం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అక్కడి నుంచి నీతి పాస్ గుండా ఆయన బద్రీనాథ్, కుమరం, బాగేశ్వర్, అల్మోరా, నైనిటాలు, రాణి నికేతన్, కర్ణప్రయాగ, దేవప్రయాగ అనే మీదుగా దేవప్రయాగ వరకు వస్తాడు. దేవప్రయాగలో శివానంద స్వామి కనిపిస్తాడు. అయిన తర్వాత ఇక ఇది ఎట్లా 6 సంవత్సరం వీలు పడలేదు కాబట్టి 3వ సారి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఈసారి కైలాస మానసరోవరం అయితే చూశాడు, కానీ లాసాకు పోవాలి, టిబెట్ మొత్తం చూడాలి. లాసా ప్రదేశం వచ్చి టిబెట్కు రాజధాని, అది తూర్పు ప్రాంతాన్ని ఉంటుంది టిబెట్లో.
కాబట్టి టిబెట్ అంతా చూసి లాసా వరకు పోవాలి. లాసా అనేది చాలా పుణ్యస్థలం వాళ్లకు, టిబెట్టన్లకు పోవాలి అనుకుంటాడు. మళ్ళీ బయలుదేరుతాడు. ఇది జూలై 1889 అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎంత ఈ 2-3 సంవత్సరాలు అదంతా తిరిగేటప్పటికీ శరీరం అంతా మారిపోయింది, నల్లగా తయారైపోయింది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా ఈయన బర్ఫానీ బాబా అని పిలిచేవాళ్ళు, ఈయన అంతా కూడా మంచు బాబా అని పిలిచేవాడు. తర్వాత ఈసారి మళ్ళీ అక్కడికి పోయినాడు. పోయినప్పుడు ఆ టిబెట్లో ప్రయాణం చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళు అడ్డగిస్తారు. అక్కడ కొందరితో పరిచయం ఏర్పడుతుంది, కొందరు వ్యాపారస్తులతో పరిచయం ఏర్పడుతుంది. దాంట్లో ఇరానీ వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా నేను ఇరాన్ దేశస్తుడని కానీ చెప్పినావంటే నువ్వు, నిన్ను నేను తీసుకెళ్ళిపోతాము, నీ ముక్కు నీ ముక్కు కవళికలన్నీ ఇరాన్ దేశంలో లాగానే ఉన్నావు కాబట్టి నువ్వు సరిపోతావు ఇరాన్ అని చెప్పేసి తీసుకుపోతామంటాడు. నేను అబద్ధం చెప్పను అంటాడు. తర్వాత లడక్ నుంచి కొందరు వస్తారు మహమ్మదీయులు, వాళ్ళు వ్యాపారస్తులు చేస్తున్నారు, నేను ముస్లింను అని చెప్పు, మా మహమ్మదీయులు లడక్ నుంచి వచ్చినట్టు నేను తీసుకుపోతానంటాడు, నేను చెప్పను అంటాడు. నువ్వు చెప్పకపోతే వెంట తిరిగి వెళ్ళిపో, ఇక నువ్వు పోవడానికి కుదరదు అని అంటే అక్కడి నుంచి వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరిగి లడాక్ పోతాడు. లడాక్ పోయినప్పుడు అక్కడేం చేస్తారంటే బ్రిటిష్ పాలన, ఆ బ్రిటిష్ రెసిడెంటు తర్వాత అక్కడుండే కలెక్టరు వీళ్ళందరూ కూడా ఈయన లామా డ్రెస్ వేసుకోవడము, టిబెట్ భాష మాట్లాడడం చూసి ఈయనెవరో రాయిబారికి ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అక్కడ ఆయన అరెస్ట్ చేస్తారు. ఇదేదో రహస్యాలన్నీ ఛేదించడానికి అదంతా చూసి వచ్చినాడు అని అరెస్ట్ చేసినప్పుడు ఈయన చాలా రోజులు కూడా ఆహారాన్ని స్వీకరించడు, పోలీస్ స్టేషన్లోనే పెడతారు. వాళ్ళ రెసిడెంటు నిస్బట్ అనే ఆయన ఒక రెసిడెంటు. అటు సిస్టమ్ ఎట్టుండేదంటే ఒక సంస్థానాధీశుడు ఉంటాడు, ఆ సంస్థానంలో ఒక రెసిడెంట్ ఉంటాడు, బ్రిటిష్ రెసిడెంటు. ఆ రెసిడెంట్ వీళ్ళ కప్పాన్ని అంతా స్వీకరిస్తూ ఉంటాడు. ఆ రెసిడెంట్ని మన కాలం ఉన్నాడు గవర్నర్ లాగా అనుకోవచ్చు. ఆయన అధీనంలోనే ఈయన ఉండాలి, వాళ్ళు చెప్పిందంటే వీళ్ళు వినాలి. ఆ రెసిడెంటు చాలా పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి ఆ రెసిడెంటు వేరే ఊరికి పోయి ఉంటాడు. ఆయన తిరిగి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. ఆయన వచ్చేదాకా నువ్వు అరెస్ట్లోనే ఉండాలి అని అంటాడు. ఆ పోలీస్ ఆఫీస్ అరెస్ట్ చేస్తాడు, ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు. ఈయనేం ఆహారం తినడు, నేను తినను, నన్ను మీరు అనవసరంగా అరెస్ట్ చేశారు, నాకేం సంబంధం లేదు అని అంటాడు. సో ఆయన భార్య చాలా ఉత్తమరాలు. ఈయన వయసు అప్పుడు ఎంత ఉంటుంది, 20-25 సంవత్సరాల లోపే ఉంటుంది. ఇంత చిన్న వయసు ఏందండి, మీరు గోడ చేరనడం ఏదేదో చేసినారనడం, ఈయన పొలిటికల్గా అంటే రాజకీయంగా ఈయన అంత ఇది చేయాల్సినంత అవసరం ఏముంది, ఎంత చేయగలడు కాబట్టి ఈయన్ని సందేహించడం ఏమి, కాకపోతే ఆయన వృత్తిరీత్యా ఆయన పోలీస్ పని చేయాలి కాబట్టి చేస్తున్నానని. ఆయన లేనప్పుడు ఈయనకు ఆహారం పెట్టేది, టీ ఇచ్చేది, ఇవన్నీ చేస్తుంటుంది. కానీ ఈయన మాత్రము నేను మీరు ఇచ్చే ఆహారాన్ని తీసుకోనని కొంతకాలం తర్వాత ఆమె ఇచ్చే ఆహారం కూడా తినడు. ఎందుకంటే మీకు ఇచ్చే 9 రూపాయలు నెల జీతం వాళ్ళకు కాబట్టి మీకు సరిపోయే సారకుండా ఉంటుంది, నాకు ఎందుకు ఇంత ఆహారం పెడతారు వద్దు అనేది కూడా ఆయన నిరాకరిస్తాడు. ఆ సమయంలో ఆయన జాబులు రాస్తాడు అందరికీ. జాబులు రాసిన వాళ్ళు ఎవరంటే బారానాగర్ మట్లో ఉండే రామకృష్ణానందకు, తర్వాత కలకత్తాలో గిరీష్ చంద్ర ఘోష్కు, తర్వాత కాశీనగరంలో ప్రమద్దదాస మిత్రాకు రాస్తాడు జాబులు. ఇట్లా ఇట్లా ఈ కాశ్మీర్ రెసిడెంట్ బ్రిటిష్ రెసిడెంట్ నన్ను నిర్బంధించాడు అని చెప్పి నా గురించి రాయండి అంటే వాళ్ళు అక్కడ చెప్తారు, ఈ రామకృష్ణ పరమహంస శిష్యుడేను, మాకు సంబంధించిన ఆయన, ఆయన గూఢచారి కాదు, రాజకీయంగా ఎటువంటి ఆయనకు ఇది లేదు, సంబంధం లేదు అని చెప్పి రాస్తే అప్పుడు ఆ లేఖ చేరుతుంది. కానీ ఈ నిస్బిట్ అనే ఆయన రావడం లేట్ అవుతుంది కాబట్టి ఆయన వచ్చిన తర్వాత అది చూసి లేదు నువ్వు వెళ్ళిపోవచ్చు అని అక్కడి నుంచి ఆయన వదిలేస్తారు. ఈ లోపల ఏం జరుగుతుందంటే ఈయన విషయం అంతా కూడా అర్థమైపోతుంది వాళ్ళకందరికీ, ఎవరికి వాళ్ళ రామకృష్ణ పరమహంస మిగతా శిష్యులకందరికీ ఈయన ఎక్కడుండాలో తెలిసింది, ఈయన ఎన్ని కష్టాలు పడేది తెలిసింది. స్వామి వివేకానంద అప్పుడు గాజీపూర్లో ఉంటాడు, పవహారి బాబా దగ్గర ఉంటాడు, ఆయన సాధన చేస్తుంటాడు. ఆయన అప్పుడు ఒక లెటర్ రాస్తాడు ఈ గంగాధరికి, అయ్యా నువ్వు అక్కడ ఇక్కడ తిరగడం ఏంది, ఎక్కడో ఒక చోట నుండి సాధనలు చేసుకోకుండా అని ఒక లెటర్ రాస్తాడు. అది అయిపోయిన తర్వాత రెండో లెటర్లు ఏం రాస్తాడంటే, నాకు హిమాలయ పర్వతాలు చూడాలని ఉంది, నువ్వు చూసిన తర్వాత నాకు దానిపైన ఉత్సాహం ఏర్పడుతుంది, నేను వస్తాను, మన ఇద్దరం కలిసి పదాం మళ్ళీ అని అంటాడు.